ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, అవినీతి రహిత విధానాల కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ తదితర విధానాలపై కూలంకుషంగా చర్చించారు. ఫలితాల వేళల్లో అవినీతి, అక్రమాలపై ఆరోపణలు ప్రతి సందర్భంలోనూ వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీపీఎస్సీ ద్వారా జారీ అవుతున్న నోటిఫికేషన్ల అంశం కూడా న్యాయపరమైన వివాదాలకు దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశమై అననుకూలతలు అధిగమించేందుకు ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చ కొనసాగించారు. అవినీతికి, అశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని సీఎం జగన్ సూచించారు. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ విధానాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇకపై ఇంటర్వ్యూ విధానం ఉండబోదు. ప్రతి ఏటా జనవరి 1న ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ భర్తీలో అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ నిర్వహణలో మరింత విశ్వసనీయత పెంచడానికి ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆ క్రమంలోనే తగు విధానాలు రూపొందించాలని అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి నవంబర్ 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి వేరొక సమావేశం జరగనుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను కూడా సిద్ధం చేయడానికి అధికారులు కసరత్తులు చేయనున్నారు. నవంబర్ నెలాఖరులోగా వీటిలో భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలను ప్రతిపాదనతో ముఖ్యమంత్రి ఎదుట ఉంచుతారు. ఏపీపీఎస్సీ నిర్వహణకు సంబంధించిన తాజా సన్నాహాలు పూర్తయిన తర్వాత జనవరి 1, 2020న ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.